హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. రిషి మాట్లాడకపోయేసరికి వసుధార క్లాసుకు కూడా వెళ్ళదు. ఇదేంటి, వసుధార క్లాస్కు రాలేదేంటి, ఇందాక బయట కనపడింది కదా అని అనుకుంటూ ఉంటాడు రిషి. ఇక పుష్ప కూడా ఏంటి వసుధార ఇంకా రాలేదు, ఇందాకప్పుడు లైబ్రరీకి వెళ్ళింది వస్తానని చెప్పింది, రాలేదేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇక రిషి వసుధార లేకపోయేసరికి క్లాస్ చెప్పడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. పుష్ప పక్కన వసుధార కూర్చొని తననే చూస్తున్నట్లు ఊహించుకుంటూ ఉంటాడు రిషి. నా వల్ల కాదు క్లాస్ చెప్పటము, నాకు చాలా ఇబ్బందిగా ఉంది వసుధార లేకపోయేసరికి అని చెప్పేసి ఇక రిషి స్టూడెంట్స్ అందరినీ కూడా మీరే చదువుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి ఇక రిషి బయటికి వెళ్తాడు. వసుధార ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఇక రిషి వసుధార ఎక్కువ శాతం లైబ్రరీకి వెళ్తుంది కదా అని అనుకుంటూ లైబ్రరీకి వెళ్తాడు. ఇక వసుధార తనకు కావలసిన బుక్స్ని తీసుకొని వస్తూ ఉండగా ఇక అనుకోకుండా అక్కడ ఉన్న చైరు వసుధార కాలికి తగులుతుంది. అప్పుడే లోపలికి వస్తున్న రిషి ఇక వసుధార కింద పడబోతూ ఉండగా రిషి వచ్చి వసుధారా అని అంటూ కింద పడకుండా తన చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఇక ఇద్దరూ కూడా అటు సైడు ఇటు సైడు గాల్లో తేలిపోతున్నట్లు నించొని అలా ప్రేమగా చూసుకుంటూ ఉండిపోతారు. ఇక వసుధార భయం భయంగా రిషిని వదిలి నించొని రిషి వైపే చూస్తూ ఉంటుంది. ఏంటిది వసుధార, చూసుకొని నడవచ్చు కదా, కొంచెమైతే కింద పడేదానివి కదా అని అంటాడు రిషి. చాలా థ్యాంక్స్ సార్, కరెక్ట్ సమయంలో వచ్చి కింద పడకుండా పట్టుకున్నారు అని చెప్పి వసుధార అంటుంటే, ప్రతిసారి నిన్ను కాపాడాలంటే నేనేమి దేవుణ్ణి కాదు కదా, కొంచెం చూసుకొని నడువు అని అంటాడు రిషి. సరే సార్ అని అంటుంది వసుధార. ఏంటి క్లాస్కి రాలేదేంటి అని అంటాడు రిషి. సార్, అసలు విషయం చెప్పమంటారా, మీరు నాతో మాట్లాడకపోతే నేను క్లాస్లో ఉండలేను సార్, నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, నేను ఏదో కోల్పోయిన భావం కలుగుతుంది అని చెప్పి వసుధార చెప్తూ ఉంటే, ఇదంతా ప్రేమే వసుధారా, కానీ నువ్వు పైకి చెప్పలేకపోతున్నావని రిషి మనసులో సంతోషపడుతూ ఉంటాడు. సరే పద, ముందు క్లాస్కి వెళ్దామని అంటాడు రిషి. మరి మాట్లాడతారా సార్ అని చెప్పి వసుధార అంటే, చూద్దాంలే పద అని అంటాడు రిషి. ఇక ఇద్దరు కూడా క్లాస్కి వెళ్ళిపోతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.